భాగవతంలో గోపిక కట్టం చదవడం ఏమిటి? వీడు కృష్ణుళ్ళ కల్లోకి రావడం ఏమిటి? పొద్దుటి కలలు నిజమవుతాయంటారు. శ్రీ ఎక్కడున్నాడో ఏమిటో. అమ్మో అమ్మో, వీడు రాసలీలల్లో మునిగి తేలుతున్నట్టున్నాడు. అలా అయితే నేను అమ్మాయిలకి దూరంగా పెంచిన నా పెంపకం భ్రష్టు పట్టిపోతుందో ఏమిటో. ఏంటమ్మగారు అంత కంగారు పడతారు? అయినా అబ్బాయి గారిని అమ్మాయిలంటే అంత భయపడాలా పెంచాలా? నీకు తెలీదురా, వాళ్ళ తాతని చూడు. 1000 ఎకరాల దొర అమ్మాయిలకి బానిసయ్యి 100 ఎకరాలకు తెచ్చాడు, తొందరగా తెచ్చాడు. అదే పోలికలతో పుట్టిన నా కొడుకు కూడా అలాగే తయారయ్యాడు. ఐదేళ్ల మనవడిని నా చేతిలో పెట్టి పెళ్ళం కూడా ఆత్మహత్య చేసుకుంది. తాత తండ్రి పోలికలతో పుట్టిన నా మనవడికి ఆ లక్షణాలే వస్తాయని నాకు భయం పుట్టుకుంది. అప్పటినుంచి ఆడపిల్లలకి దూరంగా బాయ్స్ స్కూలు కాలేజీల్లోనే చదివించాను. నా భయం అంతా వాడి పక్కనున్న ముంగి విధవు గురించే. You're my pumpkin, hello honey bunny. I'm your dumpling, hello honey bunny. What can I say? Something, hello honey bunny. Hi bombs. ఎక్కడున్నారా దరిద్రుడా? ఆ ఒళ్ళో. ఒళ్ళోనా? ఆ అదే గుళ్ళో గుళ్ళో ఉన్నా. నువ్వు గుడికి వెళ్ళావా? అశుద్ధ భక్షక. ఆ బాంబ్స్, ఒక్క నిమిషం, ఏది మళ్ళొకసారి చెప్పు. అశుద్ధ భక్షక. థాంక్స్ బామ్మ ఆశీర్వదించినందుకు. అశుద్ధ భక్షక అంటే ఆశీర్వాదం కాదురా సుంట. తిట్టు పెంట తినే వెదవా. గుళ్ళో ఏంట్రా పని నీకు? అంటే బాంబ్స్, అర్చన ఆరతిల కోసం వచ్చా. మీ పేరు లవ్య అనుకోండి. పంతులు గారు ఆరతి ఇవ్వండి ప్లీజ్. కాలిపోతుంది జాగ్రత్త. చేపల మార్కెట్ లో విభూతి అమ్ముకునే నీ మొహానికి పూజలు హారతి కూడానా? ఇంతకి మ్యాటర్ ఏంటి బాంబ్స్? శ్రీ ఎక్కడరా? నాకు తెలియదు ఎక్కడ ఉన్నాడు. వాడు అమ్మాయిలతో తిరుగుతుండటం నాకు కల వచ్చింది. పక్కనే గొడ్డ నక్కలాగా పళ్ళిక్కిలిస్తూ నువ్వు తగలట్టావు. కల్లోనా? అయినా కల్లో వచ్చినా నాదే తప్పేలా ఉంది. రానా? వచ్చి చెప్పనా? అమ్మో, ఇలానే చెప్పు. ఒరే, కల్లో అయినా సరే వాడి చేత అలాంటి పనులు చేయించావని తెలిసిందో నీ నాలుకలు పీలికలు చేస్తాను. అక్కుపక్షి వెదవా. అసలు ఈ కాలంలో మా బామ్మేంటో, ఆ రూల్స్ ఫాలో అయ్యే ఆ స్టోనేజ్ గాడేంటో మీకు విషయం తెలుసా? బెండకాయలు లేడీస్ ఫింగర్ అంటారని తెలిసి అవి తింటమే మానేశాడు. వాడికి లేడీస్ అంటే సత్యంత ఎలర్జీ. నిజమా? అలాంటి వాడిని ఒక్కసారైనా చూడాలనిపిస్తోంది. నువ్వు నన్ను ఒక్కసారి గోకావనుకో, నేను మళ్ళీ తిరిగి గోకుతా. వాడు మాత్రం అస్సలు గోకడు. వాడికి ఆడది ఆఫ్ సీజనే. ఎక్కడే ఇది, తను ఎప్పుడూ ఇంతే లేటుగా వస్తుంది. రమ్మంటుంది, తను రాదు. అది అటుకులు చిట్టిబాబు కూతురు కాదే, అంజలి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఓనర్ కూతురు. దేవుడు కోసం భక్తులు, హీరో కోసం ఫ్యాన్స్, అంజలి కోసం మనం కూడా వెయిట్ చేయాలి. తప్పదు. ఆపు 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 ఆపు. ఆపమంది కారు కాదు కథ. ఈమె కదా నీ లవర్? నాకు తెలుసు. నేను చూసింది, లవ్ చేసింది, ప్రపోజ్ చేసింది, నువ్వు ఓకే అన్నావు. దాని వెనక రోడ్డు మీద పడ్డావు. ఎవడికి తెలియదే ఆ తొక్కల లవ్ స్టోరీస్. అట్లీస్ట్ ఆ తొక్కలన్నా గేదెలకు యూజ్ అవుతాయి. ఈ తొక్కలైతే దేనికి పనికిరావు. ఈమెనే కదా నీ లవర్? ఈమెనే కదా? కాదు, నా లవ్ మొదలైంది ఆమె వల్లనే, బట్ ఆమెతో కాదు. అవునా? అవును మిస్టర్ కుక్కమోతులా. చెప్పొచ్చు కదయ్యా. అదే సారీ. అప్పటి నుంచి మిమ్మల్ని ఒకటి అడుగుదాం అనుకున్నా. అడగవయ్యా బాబు. నువ్వు ఏదని అడుగు. మీరు ఫస్ట్ టైం మంది ఎందుకు తాగారు? ఆ చెంప పైన వాతలేంటి? అది దట్స్ మై పర్సనల్ థింగ్. ఐ హావ్ మై రైట్ ఆఫ్ ప్రైవసీ. డోంట్ ఆస్క్. ఇక నా స్టోరీది ఏముంది బ్రో? మర్దల లవ్ స్టోరీ. మర్దలు కదా అని చెప్పేసి 10 ఏళ్ళు కలిసి తిరిగినాం. ఇక ఎలాగో తిరిగినాం కదా అని చెప్పేసి కొంచెం అడ్వాంటేజ్ తీసుకున్నాం. తప్ప కిక్కి దొప్పింది. ఇప్పుడేమో మర్దలు వచ్చేసి, బావా ప్లీజ్ బావా పెళ్లి చేసుకో బావా, ఐ వాంట్ మ్యారీ యూ బావా, బావా 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 సావదొప్పింది. ఐ డోంట్ నో, ఐ డోంట్ బిలీవ్ ఇన్ లవ్ యర్. ఐ హేట్ లవ్ అని లక్షసార్లు చెప్పాను. అప్పటికి చెప్పాను కావాలంటే ఇంకో 10 ఏళ్ళు తిరుగుదాము. నువ్వు నా అడ్వాంటేజ్ తీసుకో, నేను నీ అడ్వాంటేజ్ తీసుకుంటా అని విరిదే. ఆ మాత్రం దానికి బ్రో, ఆ మాత్రం దానికి చెంప మీద పడేలు మనకు వచ్చింది బ్రో. అరే నేను ఎంత హార్ట్ అయిపోతాను? నేను తీసుకొచ్చిన స్కూటీ తీసుకుని వెళ్ళిపోయింది. తను ఏదో చేసుకుంటుందంటాం, మన సూసైడో సైనైడో. ఇలాంటి చైనా పీస్ లవ్ స్టోరీస్ ఎన్ని చూడలేదు. ఇదంతా రొటీన్ షీట్ బ్రో. ఏదైనా కొత్తగా ఉండాలి. ఒక రకంగా నీ స్టోరీ చాలా బాగుంది బ్రో. ప్లీజ్ కంటిన్యూ. హే, ఏంటి లేట్ చేశానా?
ఆర్డర్ చేశారా? అంజలి లేకుండా ఆర్డరా? ఓకే, లెట్స్ మూవ్. లెట్స్ గో. హే గీత. హాయ్. ఏం చేస్తున్నావ్? ఏ ఏమై ఏం ఆర్డర్ ఇద్దాం? ఏమో నీ నీ ఇష్టం. ఈ రోజు నీదే చాయిస్. ఓకే. ఎక్స్క్యూజ్ మీ. Yes. I love you. Really? నా మైండ్ ఫిక్స్ అయింది, నా హార్ట్ ఫీల్ అయింది. I love you. I love you too. నాకు నీలోని డేర్ నచ్చింది. కానీ ఒకరు నాకు ఐ లవ్ యూ చెప్తే యాక్సెప్ట్ చేయను. సారీ. చా. వాడేంటే నీకు ఐ లవ్ యూ చెప్పడం? వాట్స్ రాంగ్ గీత? మనం ఎంతమందికైనా నచ్చొచ్చు, ఓకే? మనకెవరు నచ్చారనేది ఇంపార్టెంట్. ఇండియాలో గర్ల్స్కి కొంచెం పొగరెక్కువ. అంబానీ కొడుకైనా మనకే వచ్చి ఐ లవ్ యూ చెప్పాలనుకుంటాం. సింపుల్. నిజమే కదా, ప్రపంచం మొత్తం మన చుట్టూ తిరగాలనుకుంటాం. నో, ఇట్స్ రాంగ్. ఇఫ్ యూ లవ్ సమ్వన్, యూ హ్యావ్ టు ప్రపోజ్ హిమ్. నువ్వు కూడా అలాగే చేస్తావా? అఫ్ కోర్స్ ఐల్ డూ దాట్. నేనే ఐ లవ్ యూ చెప్తా. హే, ఏం చూస్తున్నావు? నథింగ్. కమ్, సీ దిస్. వావ్, చాలా బాగున్నాడే. లైఫ్ అంటే ఎంజాయ్మెంట్ కాదు, అచీవ్మెంట్ అని ప్రూవ్ చేశాడే. గ్రేట్. హే అంజలి, అటు చూడు. Watch this. Hi, I'm Anjali. I love you. I'm engaged. I don't believe in love, etc., etc. I don't want to listen to all these things. హలో, నీ నంబర్ ఇవ్వు. నాకు వీడి నంబర్ కావాలి.